అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామే పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం సహనం సర్వత్రా శ్రేయస్కరం. అల్లాహ్ సుబ్హాన ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్, మరి అల్లాహ్ సహనం వహించే వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరో చోట ఇలా సెలవిస్తున్నాడు, ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సహనమూర్తులకు తోడుగా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇంకో చోట ఈ విధంగా సెలవిస్తున్నాడు, వబషిరిస్ సాబిరీన్, ఓర్పు సహనాలు వహించే వారికి శుభవార్తను వినిపించండి. సబర్ యొక్క ప్రస్తావన, ఓర్పు సహనాల ప్రస్తావన ఖురాన్లో 90 సార్లు వచ్చింది. దీన్ని బట్టి ఓర్పు సహనాల యొక్క ప్రాముఖ్యత ఏ పాటిది అన్న యొక్క విషయం అనేది మనకు అర్థమవుతుంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం రమజాను మాసాన్ని షహరు సబర్ అని చెప్పడమే కాకుండా, ఎవరైతే ఈ షహరు సబర్ ఓర్పు సహనాల మాసంలో పూర్తి ఉపవాసాలు ఉండి ప్రతి ఒక్క నెలలో 3 రోజులు ఉపవాసాలు ఉంటారో వారు మొత్తం 7 ఉపవాసాలు ఉన్నంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వారి యొక్క కర్మల పత్రంలో లెక్కిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మరొక మాట ఏమిటంటే, ఓర్పు సహనాల కన్నా గొప్ప విషయం అనేది మనిషికి ప్రసాదించబడలేదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఓర్పు సహనాలు అనేవి 3 విధాలుగా ఉంటాయి. 1, అల్లాహ్ యొక్క విధేయత విషయంలో మనిషి ఓర్పు సహనాలు వహించడం. కనుక రమజాన్ మాసాన్ని మనం తీసుకున్నట్లయితే ఉదయాన్నే లేవడం కానీ, సహరీ చేయడం కానీ, అలాగే ఉపవాసం ఉండడం కానీ, తర్వాత మళ్ళీ అన్ని ప్రార్థనలు చేసుకోవడంతో పాటు రాత్రి వేళ తరావీహ్ నమాజ్లో పాల్గొనడం కానీ, ఖురాను పారాయణలు చేయడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, ఇవన్నీ ఓర్పు సహనాలు ఉంటే తప్ప మనిషి చెయ్యలేడు. కనుక ఇది ఒక రకమైన యొక్క ఓర్పు సహనం. 2, అల్లాహ్ అవిధేయత కార్యాలకు దూరంగా ఉండేందుకు మనిషి పాటించాల్సిన యొక్క ఓర్పు సహనం. కనుక ఒక వ్యక్తి అశ్లీల విషయాలకు దూరంగా ఉండాలంటే, అప్పటి వరకు అలవాటు పడిన అనేక అనైతిక చర్యలకు అతనికి దూరంగా ఉండాలి అంటే, అధర్మ కార్యాలకు అతనికి దూరంగా ఉండాలి అంటే, అతను గొప్ప యొక్క ఓర్పు సహనాలు అవసరం ఉంటుంది. 3, అల్లాహ్ ఏదైతే రాత తలరాత విధి రాత మన యొక్క నుదుటిన రాశాడో, అది సంభవించి మనకు జరగరాని నష్టం జరిగినా, కలగరాని యొక్క కష్టం అనేది కలిగిన అలాంటి సందర్భంలో మనిషి అనేది ఓర్పు సహనం వహించాలి. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి కష్టస్థితిలో ఉన్న ఒక స్త్రీని ఉద్దేశించి, అమ్మా నువ్వు ఓర్పు వహించంటే, అయ్యా మీకేం తెలుసు నాకు వచ్చిన బాధ, మీ దారిన మీరు వెళ్ళండి అని ఆమె చెప్పింది. ఆ తర్వాత అలా చెప్పి వెళ్ళిన వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసుకుని వెళ్ళి ఆమె క్షమాపణ వేడుకున్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అమ్మా ఆపద వచ్చినాక తొలి వేళలోనే నువ్వు సహనం వహించాలి, తర్వాత అది అలవాటు అయిపోతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక ఓర్పు సహనాన్ని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.